భారతీయ జనతా పార్టీ ఒక నేషనల్ పార్టీ అయినప్పటికీ రీజనల్ సెంటిమెంట్స్తో రీజనల్ ఇమోషన్స్తో రీజనల్ లీడర్షిప్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి, కేంద్ర ప్రభుత్వము సహకారంతో రాజ్యాలని ఏ విధంగా అభివృద్ధి చేయొచ్చు అనేది మొన్న మీరు అమిత్ షా గారు ఇచ్చిన స్టేట్మెంట్ మీరు చూస్తూనే ఉన్నారు. ఈరోజు దక్షిణ భారతదేశంలో రేపొద్దున వచ్చే కర్ణాటక ఎలక్షన్లలో కూడా మాకు ఒక భారతీయ జనతా పార్టీకి కర్ణాటక ఎలక్షన్స్ రేపు మే 10న జరగనున్నాయి. ఆ ఒక్క ఎలక్షన్స్ ద్వారా దక్షిణ భారతదేశానికి ఒక గేట్వేగా ప్రారంభమై రేపొద్దున మే 10 ఎలక్షన్ తర్వాత తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ నాయకత్వం, కేంద్ర నాయకులు, లీడర్లు అందరూ తెలంగాణలో కూడా ఫోకస్ చేయనున్నారు. తెలంగాణ అభివృద్ధి కోసము, తెలంగాణ ప్రజల కోసము, తెలంగాణ భవిష్యత్ కోసము భారతీయ జనతా పార్టీ పనిచేయనున్నది. ప్రతి ఒక్క కేంద్ర నాయకుడు కూడా ప్రతి పార్లమెంటు వచ్చి పార్లమెంట్లో ఉన్న ప్రజలను, నాయకులను ఉద్దేశించి కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క పార్లమెంట్కి ఏం చేసింది, ఏం చేయబోతుంది, ఇక్కడ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తే మీకు ఏ విధంగా లబ్ధి మీరు పొందవచ్చు అనే చైతన్యం జైనికే